I just watched the premiere of Student of the Year, which has been produced by Subba Reddy Garu, and it is under the banner of Rahul Movie Makers. Nizanga ichana chudadagga movie. Premiere chustene I was very moved. Ante ilanti movies kuda ante commercial kaakunda society ki panikochedi oka message icche movie is inka teese vaallu unnara anta produce chese dhairyavantulu unnara ani anipinchindi, because mana expectations anni pillal paina petti oka stress tho vaallni eppudu perform ani cheppi we keep pushing them, ante gaani understand life and live life ద వే ఇట్ కమ్స్ అనేది మనం ఏ రకంగా కూడా పిల్లలకి నేర్పించలేని పరిస్థితిలో ఇవాళ సొసైటీ ఉంది. ఆ కంపారిజన్ ఏదైతే ఉందో, అది చదువులో కానివ్వండి లేకపోతే డబ్బులో కానివ్వండి, అన్నిట్లో మనం కంపేర్ చేసి పిల్లల్ని ఏ రకమైన స్ట్రెస్లోకి గురి చేస్తున్నా అనే ఆలోచన లేకుండా మనం తెలియకుండా చేసేవాటిని ఈ మూవీలో చాలా క్లియర్గా చూపించడం అనేది జరిగింది. ఫెయిలియర్ ఇన్ లైఫ్ ఇస్ అ న్యూ లెసన్ లెర్న్డ్, అది ఒక గుణపాఠం మనకి. దాని నుంచి మనం ఇంకొక పాఠం నేర్చుకుని ఇంకొక అడుగు ముందుకేయటానికి మనం ఫెయిలియర్స్ని ఉపయోగించుకోవాలి. సో ఇలాంటి మూవీస్ మన అందరం చూడాల్సిన అవసరం ఉంది, ఇలాంటి మూవీస్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దిస్ మూవీ ఈజ్ విత్ అ మెసేజ్ ఫర్ ద సొసైటీ, ఇట్ ఈస్ అ మెసేజ్ ఫర్ ద ఫ్యూచర్. మన ఫ్యూచర్ జనరేషన్స్ని మనం ఎలా చూసుకోవాలో, ఆ ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక క్లీన్ అండ్ నీట్ మూవీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు వాచ్ ఇట్ అండ్ ఎన్కరేజ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ కమ్ ఫార్వర్డ్ విత్ సచ్ క్లీన్ అండ్ గుడ్ మెసేజ్ మూవీస్. నేను పుట్టక ముందే నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి తెలుసా? అదేంటంటే ఎవరు నన్ను పట్టించుకోరని. రోజు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఐడెంటిటీ క్రైసిస్. నన్ను నాలా చూడాలి కదా, అదేగా ఐడెంటిటీ అంటే. అక్క మీద ఉన్న కొంచెం కేర్ కూడా నా పైన లేదు, నేనేమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇంతే, పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒకేలా లవ్ చేయరు, అందరినీ ఒకేలా లవ్ చేస్తారు. గెలుపు గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వస్తుంటుంది, కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు మన పక్కనే అంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది. నాకు తెలుసు నువ్వు నా వెనకే ఉంటావని, నన్ను అస్సలు పడిపోనివ్వవని. చాలా మంది టీనేజర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరే. గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించారా? లేదు. లైఫ్ అంటే గెలవడం కాదు, ఎదురైన ఓటమిని ఫేస్ చేయడం. అలాంటి ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్.